Hi, hi, my dear students. Welcome to a new class. What is this new class? Mechanical Technician course lo, second year lo, light motor vehicles subject. A subject lo, subject light motor vehicles kada. E light motor vehicles lo, unit 7 undi. A unit 7 lo, cooling system and lubricating system anedi kalipi. E rendu rakala systems kalipi, okay unit ga board vallu decide chesaru. Kabatti cooling system and lubricating system nerchukundam. This is a very important subject. Marks wise is very important. 6 plus 6 plus 2 plus 2. 2 plus 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 2 cooling system. Cooling system. Cooling system. Cooling system. IC engines, internal combustion engines lo manaki fuel cylinder lopala burn outundi combustion chendutundi kada idega cylinder piston connecting rod crank wheel crankshaft itla undi kada ikkada rendu valve lu untai okati inlet system okati inkoti exhaust system edunna lopalki fuel raavadam adi mandatam మండటం ద్వారా పిస్టన్ ని టీడీసీ నుంచి బీడీసీ కి ప్రెస్ చేయడం నెట్టడం జరుగుతుంది కదా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేజ్ అయితే ఇట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది ఈ రెండు వాల్వ్ మూసుకుంటే ఈ సిస్టమ్ అంతా ఉంటుంది మండింది అయితే దీని లోపల అట్లా మండినప్పుడు 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా టెంపరేచర్ రైజ్ అవుతుంది కనీస పక్షం 1500 డిగ్రీ సెంటీగ్రేడ్ మాక్సిమం 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ ఎందుకంటే లోపల హీట్ ప్రొడ్యూస్ అయింది కదా ఇది ఫ్యూయల్ మండడం వల్ల అందువల్ల అంతంత టెంపరేచర్ వస్తుంది ఆ టెంపరేచర్ సరే ఎగ్జాస్ట్ లోపలికి వచ్చి మండింది తర్వాత బయటికి పోయినప్పుడు ఎగ్జాస్ట్ సిస్టమ్తో దాదాపుగా 600 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి సిస్టమ్ దీని ద్వారా పొగ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి 600 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 800 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ తగ్గుతుంది కొంత పొగ బయటకు వెళ్ళిపోయింది కదా టెంపరేచర్ తగ్గుతుంది కానీ ఎంతో కొంత టెంపరేచర్ దాంట్లో అట్లనే నిల్వ ఉంటుంది సస్టైన్ అవుతుంది దానివల్ల చాలా సమస్యలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఇంజిన్ ఎఫిషియన్సీ పూర్తిగా తగ్గిపోతుంది అందుకని ఏంటంటే ఈ ఇంజిన్ కూల్ చేయాలి ఈ ఇంజిన్ కూల్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి ఎయిర్ కూలింగ్ అని వాటర్ కూలింగ్ సిస్టమ్ అని లేకపోతే ఏమో కూలాంట్ కూలింగ్ సిస్టమ్ అని రకరకాలు ఉన్నాయి దాంట్లో మనం అసలు ఈ కూలింగ్ సిస్టమ్ ఎందుకు అవసరం కూలింగ్ సిస్టమ్ లేకపోతే జరిగే ఇబ్బందులు ఏంటో ఒకసారి చూద్దాం సిస్టమ్ కూలింగ్ సిస్టమ్ ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకుంది ఇంజిన్ సిస్టంలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ సిస్టమ్స్లో ఎందుకు కూలింగ్ సిస్టమ్ అంత అవసరం అసలు మీకు గుర్తుందా పాత రోజుల్లో మనకి కారు బయనెట్ ఎత్తి దాంట్లో నీళ్లు పోసేవాళ్ళు కారులో కానీ లేకపోతే బస్సుల్లో లారీలో కూడా నీళ్లు పోసేవాళ్ళు కదా అది నీళ్లు దేనికయ్యా అంటే కూలింగ్ కోసమే ఇంజిన్ కూలింగ్ కోసమే అయితే ఆ కూలింగ్ సిస్టమ్ ఎందుకు అంత అవసరం అనేది మనం ఇక్కడ చూద్దాం ఒకటి లూబ్రికేషన్ లూబ్రికేంట్ బర్న్ అవ్వటం ఇంజన్లో ఏమవుతుంది గుర్తుందా ఇది సిలిండర్ కదా ఇది సిలిండర్ ఇది పిస్టన్ ఇది కనెక్టింగ్ రాడ్ అయితే ఈ సిలిండర్కి పిస్టన్కి మధ్యలో సన్నటి పొరలాగా మనకి లూబ్రికేటింగ్ ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఈ పిస్టన్ పైకి కిందికి కదిలేటప్పుడు ఈ ఈ ఫ్రిక్షన్ వలన కొంత శక్తి వృధా అవుతుంది కాబట్టి ఇది చుట్టూ స్మూత్గా ఉండాలి ఈ సందర్భంలో ఇంకో మాట చెప్తాను మీకు ఈ సిలిండర్ కదా నిజానికి ఈ సిలిండర్ లోపల వేరొక పార్ట్ ఉంటుంది దాన్ని స్లీవ్ అంటారు అంటే ఈ కూలింగ్ సిస్టమ్ సంబంధం లేకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను డైరెక్ట్ రిలేషన్ కాదు ఈ టాపిక్కి ఏమవుతుంది దీని లోపల నిజంగా సిలిండర్ లోపల స్లీవ్ అని మరి యొక్క సిలిండర్ ఉంటుందన్నమాట అది మాత్రమే అరుగుతుంటుంది ఇది మరి పిస్టన్ ఉందనుకోండి ఇట్లా పిస్టన్ ఉంటుంది కదా ఈ పిస్టన్ మధ్యలో పిస్టన్ రింగ్స్ ఉంటాయి పిస్టన్ పిస్టన్ రింగ్స్ వేసి ఉంటాయి అన్నమాట ఈ పిస్టన్ రింగ్స్ మాత్రమే ఈ స్లీవ్ని టచ్ అవుతుంటాయి అంటే నిజమైన సిలిండరు నిజమైన పిస్టను టచ్ అవ్వవు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటాడనమాట ఈ నిజమైన సిలిండర్ ఒరిజినల్ సిలిండర్ అండ్ పిస్టన్ కెన్ మీట్ ఈచ్ అదర్ అని లేకపోతే టచ్ ఈచ్ అదర్ అని నిజానికి అవి రెండు టచ్ అవ్వు సిలిండర్ లోపల మరి యొక్క మిథ్యా సిలిండర్ అంటే వేరొక డూప్లికేట్ సిలిండర్ అనుకోండి మీ మాటలో అది నిజానికి ఈ టైప్లో ఉంటుందన్నమాట ఒక గొట్టం పైపు దాంట్లో దిగేస్తారు కరెక్ట్గా దాన్ని మాత్రమే టచ్ అవుతుంది ఈ పిస్టన్ నిజానికి పిస్టన్ కూడా
పిస్టన్ రింగ్స్ ఉంటాయి ఇక్కడ తెలుసుగా, కంప్రెషన్ రింగ్స్ అండ్ ఆయిల్ రింగ్స్ అండ్ రెండు రకాల రింగ్స్ ఉంటాయి. ఓకే, అవి టచ్ అవుతుంటాయి. అయితే ఈ పిస్టన్ సిలిండర్ టచ్ అయినప్పుడు ఎక్కువ ఘర్షణ ఏర్పడుతుందని అక్కడ లూబ్రికేటింగ్ ఆయిల్ పోస్తాం. మనం టూ స్ట్రోక్ ఇంజిన్ అనుకోండి, టూటీ ఆయిల్ పోస్తాం కదా, పెట్రోల్తో కలిపి పోస్తాం. అదే ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ అనుకోండి, సపరేట్గా మనం టూటీ ఆయిల్ని పోయడం జరుగుతుంది. ఏదన్నా అది ఈ హైయెస్ట్ టెంపరేచర్ ప్రొడ్యూస్ అయినప్పుడు, హైయెస్ట్ టెంపరేచర్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోతుంది కదా. లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోతే, ఎందుకని ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోతుంది. లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోతే మూడు రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఇబ్బంది ఏంటి అంటే, మనం ఏదైతే స్మూత్నెస్ కోసం లూబ్రికేటింగ్ ఆయిల్ పోసామో అది కాలిపోతే ఏమవుతుంది, పిస్టన్ గరగరా గరగరా తగులుతుంటుంది అనమాట. అంతే కదా, ఫ్రిక్షన్ ఎక్కువైతుంది, ఘర్షణ పెరగడం వల్ల ఈ స్మూత్గా పైకి కిందకి కదలదు, అందువల్ల కొంత ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, దక్షత తగ్గిపోతుంది. తర్వాత అది కాలిపోవడం వల్ల పొగ కూడా ఎక్కువ వస్తుంది, అంటే ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో ధ్వని కూడా ఎక్కువ వస్తుంది, పొగ కాలిపోవడం వల్ల, లూబ్రికేటింగ్ ఆయిల్ కాలిపోవడం వల్ల ధ్వని కూడా ఎక్కువ వస్తుంది, సౌండ్ పొల్యూషన్ కూడా ఉంటుంది. కాబట్టి లూబ్రికెంట్ లేకపోతే లూబ్రికేటింగ్ ఆయిల్ బర్న్ కాకూడదు అంటే ఈ ఇంజన్ చల్లబరచాలి, ఒక పద్ధతిలో చల్లబరచాలి. ఈ చిన్న ఇంజన్స్ అయితే ఎయిర్ కూలింగ్ అని, పెద్ద ఇంజన్స్ అయితే వాటర్ కూలింగ్ అని, కూలాంట్ కూలింగ్ అని రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ చూద్దాం. మొత్తం మీద ఈ పిస్టన్ సిలిండర్లో ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది కాలిపోకూడదు. లూబ్రికేటింగ్ ఆయిల్ లూబ్రికేటింగ్ పని చేయాలి అంటే ఖచ్చితంగా కూలింగ్ సిస్టమ్ అనేది ఇంజన్కి అవసరం. మరి ఈ నాకింగ్ ఎఫెక్ట్, ఈ నాకింగ్ ఎఫెక్ట్ కాంపిటేటివ్ పాయింట్స్లో చాలా ఇంపార్టెంట్. మీరు రేపు ఏదైనా ఇంటర్వ్యూ పైన అడుగుతారు వాట్ ఈజ్ నాకింగ్ అని. నాకింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు సిలిండర్ కదా, ఇది పిస్టన్. ఓకే, ఏమవుతుంది, పిస్టన్ టీడీసీ అంటే టాప్ డెడ్ సెంటర్కి వస్తుంది కదా. టాప్ డెడ్ సెంటర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇవన్నీ క్లోజ్ అయిన పరిస్థితుల్లో ఇది బర్న్ అవుతుంది, కంబస్షన్ చెందుతుంది. ఈ ఫ్యూయల్ కింద కంబస్షన్ చెందుకుని కిందకి వస్తుంది కదా, ఇదే సిస్టమ్ జరిగేది. ఇక్కడికి వచ్చినప్పుడు ట్యాంక్ వీల్ తిరుగుతుంటుంది. అయితే ఇది పైకి వెళ్ళాలి, మళ్ళీ పొగను బయటకు నెట్టడం, మళ్ళీ గాలి తెచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఇది పైకి వెళ్ళే సందర్భంలోనే ఆల్రెడీ టెంపరేచర్ ఎక్కువ ఉండి, హీట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది పైకి పూర్తి పోకముందే, పైకి పూర్తి పోకముందే లోపల ఉన్నటువంటి ఫ్యూయల్ మండిపోతుంది. అంతే కదా, లో పూర్తిగా టీడీసీకి వెళ్ళిన తర్వాతనే లోపల ఫ్యూయల్ బర్న్ అవ్వాలి. కానీ ఇది పైకి వెళుతున్నప్పుడే బర్న్ అయిపోతుంది, అంటే సగం మధ్యలో ఉన్నప్పుడే, ఈ ఏరియాలో పిస్టన్ పైకి పోతున్నప్పుడే మండుతుంది. మండగానే ఏమవుతుంది, మళ్ళీ పిస్టన్ టక్కన మళ్ళీ వెనక్కి కిందికి వస్తుంది. అట్లా రాకూడదు, నిజానికి నాలుగు స్ట్రోకులు పూర్తిగా జరగాలి. సక్షన్, కంప్రెషన్, పవర్, ఎగ్జాస్ట్, నాలుగు స్ట్రోకులు జరగాలి. కానీ అది రెండో స్ట్రోక్లోనో మూడో స్ట్రోక్లో, రెండో స్ట్రోక్లోనే జనరల్గా పైకి వెళ్తున్నప్పుడే టగ్గన బర్న్ అయిపోవడం, మళ్ళీ మధ్యలోంచి కిందికి రావడం జరుగుతుంది. దీన్ని నాకింగ్ ఎఫెక్ట్ అంటారు. ఈ నాకింగ్ ఎఫెక్ట్ వల్ల సౌండ్ ఒకటి విపరీతంగా వస్తుంది, రెండోది ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అయితే ఎఫిషియన్సీ అని చాలాసార్లు అంటున్నాను కదా ఈ టాపిక్ వినండి. ఎఫిషియన్సీ అంటే ఏమిటి అంటే దక్షత అని తెలుగులో దీని అర్థం. అంటే ఏంటి, నేను ఇచ్చినటువంటి శక్తి, ఇచ్చిన శక్తికి ఉపయోగపడిన శక్తికి ఇచ్చిన శక్తికి ఉన్నటువంటి రిలేషన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 100 జౌల్స్ శక్తిని ఇచ్చావు అనుకో, కానీ 50 జౌల్స్ శక్తి మనకు ఉపయోగపడిందని అనుకుందాం, 50% ఎఫిషియన్సీ అంటాం. ఇంటూ 100 వేస్తాం అనమాట పర్సంటేజ్లో తీస్తే, అంటే 50%, నువ్వు ఇచ్చింది 100 కానీ ఉపయోగపడింది 50. ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే దక్షత లేనప్పుడే వేస్ట్ అవుతుంటుంది. దక్షత కోసం ఏంటి అంటే ఈ పనులన్నీ చేయాలా, స్మూత్గా నడవాలి, ఓకే, నాకింగ్ ఎఫెక్ట్ ఉండకూడదు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ చూద్దాం. దక్షత అంటే అర్థమైంది కదా, ప్రతిసారి దక్షత కోసమే అనమాట, దక్షత పెంచడం కోసమే కూలింగ్ సిస్టమ్ను వాడతాం. నాకింగ్ ఎఫెక్ట్ అంటే అర్థమైంది కదా, పైకి పోయే ముందే అంటే చివరిదాకా టీడీసీ దాకా పోవాలి, నిజానికి ఈ ఏరియా దాకా వచ్చిన తర్వాతనే మళ్ళీ అది కిందికి రావాలి. కానీ అది పైకి పోతున్నప్పుడే లోపల ఫ్యూయల్ బర్న్ అవ్వడంతో మళ్ళీ టక్కన ఈ మధ్య నుంచి కిందికి వచ్చేస్తుంది, అది నాకింగ్ ఎఫెక్ట్. దాంతో చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత సిలిండర్ బ్లాక్ డ్యామేజ్ కావడం. సిలిండర్ బ్లాక్ అనేది ఒక వ్యాకోచించిన పదార్థంతో తయారు చేస్తారు. అది ఎక్కువగా వ్యాకోచించకూడదు, ఎక్స్పాండ్ అవ్వకూడదు, వేడి పెరిగినా ఎక్స్పాండ్ అవ్వకూడదు. ఆ మెటల్ సిస్టమ్ అట్లాంటిది అనమాట, ఒక మంచి అలాయ్తో తయారు చేస్తారు. సో ఈ సిలిండర్ బ్లాక్ డ్యామేజ్ అవుతుంది ఎందుకు, ఓవర్ హీట్, ఓవర్ టెంపరేచర్ వల్ల బ్లాక్ అయ్యి అక్కడ లైట్ క్రాక్స్ వస్తాయి. ఆ లైట్ క్రాక్స్ కంటికి కూడా కనపడవు. ఓకే, అది వ్యాకోచించింది కదా, ఖచ్చితంగా
ఎక్కడో చోట క్రాక్స్ వస్తాయి. అది డ్యామేజ్ అయిందంటే ఇక సమస్య మొదలే. ఒక్కొక్కసారి పూర్వకాలంలో సిలిండర్లు పగిలిపోయేవట హై టెంపరేచర్ వల్ల. సో అటువంటి సిలిండర్ బ్లాక్ డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం కూడా కూలింగ్ చేస్తూ ఉండాలి. తర్వాత వాల్వ్స్ డ్యామేజ్ మెయిన్, ఇదే వాల్వ్లు కాలిపోవటం లేకపోతే వంగిపోవడం కూడా జరుగుతాయి. మీరు చూసారా వాల్వ్లు ఎట్లా ఉంటాయో? మనం ఆయిల్ ఇంజన్స్ దగ్గర చూస్తాం, చిలకలు అంటారు, ఇట్టి ఇట్టి కొట్టుకుంటూ ఉంటాయి. చూసారా ఇవి హై టెంపరేచర్ వల్ల ఒక్కొక్కసారి లైట్గా బెండ్ అవుతాయి. ఎన్ని మైక్రోన్ లెవెల్లో, మైక్రోమీటర్ లెవెల్లో, ఓకే, లేదు కాలిపోయినట్టుగా అంటే డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట, బ్లాక్ అయిపోతాయి. అది అప్పుడు ఏమవుతుంది? ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ సరిగ్గా జరగదు. కొద్దిగా ఓపెన్ అయినప్పుడు లోపలికి ఫ్యూయల్ రావాలి, లేదంటే ఎయిర్ రావాలి కదా, అది కొంత పరిమాణంలో తక్కువ పంపిస్తుంటుంది. మరి బయటకు పంపించిన పొగను కూడా పూర్తిగా పంపేది. ఎందువల్ల అంటే ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల. వాల్వులు డ్యామేజ్ అయినాయి అంటే ఎఫిషియన్సీ తగ్గిపోయినట్టు, పొగ దాంట్లో మొత్తం కూడా పొగ వెళ్ళిపోవాలి బయటికి, కానీ ఇది డ్యామేజ్ అవుతుంది వేడి వల్ల, కాలిపోయినట్టుగా అవుతుంది, అందువల్ల పొగని బయటికి పంపేయదు. అందువల్ల వాల్వులు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే కూడా కూలింగ్ సిస్టమ్ అవసరం. తర్వాత బేరింగ్స్ డ్యామేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రకరకాలైనటువంటి బేరింగ్స్ ఉంటాయి. ఇవి ఈ టైమింగ్ గేర్ అని అవి ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ బేరింగ్. ఈ బేరింగ్లన్నీ కూడా హై టెంపరేచర్ ఉన్నప్పుడు గ్రీజ్ మొత్తం కాలిపోతుంటుంది, గ్రీజ్ మొత్తం కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంటుంది. ఆ టైంలో కూడా బేరింగ్స్ డ్యామేజ్ అయినాయంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సో ఈ ఐదు రకాల విషయాలలో కూడా ఫుల్ ఎఫిషియెంట్గా ఇంజన్ పనిచేయాలంటే కూలింగ్ సిస్టమ్ అవసరం. ఆ కూలింగ్ సిస్టమ్లో రకాలు ఏంటో తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్ గురించి నేర్చుకుందాం. ఎన్ని రకాల కూలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి? ఐసి ఇంజన్స్, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్స్, మరొకసారి చెప్తున్నా, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ సిస్టంలో ఎన్ని రకాల కూలింగ్ సిస్టమ్స్ ఉన్నాయి? ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ అంటే గుర్తుందిగా, సిలిండర్ లోపల ఫ్యూయల్ దహనం అయితే అది ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్. సిలిండర్ లోపల ఇంధనం, ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఏదన్నా సరే అది సిలిండర్ లోపల. సిలిండర్ అంటే కదా ఇక్కడ మండి, అది ఆ సిలిండర్ లోపల ఇంధనం దహనం అయ్యేటువంటి ఏ ఇంజన్ అయినా ఐసి ఇంజన్ అంటాం. ఈ ఐసి ఇంజన్ని కూల్ చేయాలి. ఆ కూల్ చేసే విధానాలు ఏంటో చూద్దాం. ఐసి ఇంజన్ కూల్ చేసే విధానాలు ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి ఎయిర్ కూలింగ్ సిస్టమ్, రెండు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చాలా సింపుల్ సిస్టమ్, మొదట్లో దీన్నే వాడారు. అంటే ఇంజన్ యొక్క సిలిండర్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు ఎయిర్ కూలింగ్ వాడతాం. నెక్స్ట్ లిక్విడ్ కూలింగ్, మొదట్లో దాన్ని పూర్తిగా వాటర్ కూలింగ్ సిస్టమ్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని లిక్విడ్ కూలింగ్ అంటున్నారు అన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి లిక్విడ్ ద్వారా ఇంజన్ని కూల్ చేస్తాం. ఎట్లా చేస్తామో చూద్దాం. అది వాటర్ లేకపోతే స్పెషల్ కూలెంట్ ఏదన్నా పర్వాలేదు, దాంతో వాటర్ లేదా స్పెషల్ కూలెంట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అంటున్నాం. ఈ దీంట్లో కూడా లిక్విడ్ కూలింగ్లో కూడా రెండు రకాలు, థర్మోసైఫన్ సర్క్యులేషన్ సిస్టమ్, పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ అని. ఓకే, మీకు వచ్చిన టిప్ చెప్తాను ఈ సందర్భంలో. టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్ అని ఎగ్జామ్లో రెండు మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది. ఈ సింపుల్ ఈ యొక్క ట్రీ చార్ట్ వేస్తే చాలు, మీకు రెండు మార్కులు వస్తాయి. ఓకే, బోర్డు ఇచ్చినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఇట్లానే ఉంటుంది, ఐసి ఇంజన్ కూలింగ్ సిస్టమ్స్ గురించి రాయమని రెండు మార్కుల ప్రశ్న వస్తుంది. సిస్టమ్ రకములు, టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలింగ్, టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్ ఇన్ ఐసి ఇంజన్స్ అన్నప్పుడు జస్ట్ ఇట్లా ఎయిర్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్. లిక్విడ్ కూలింగ్లో మళ్ళీ రెండు రకాలు, థర్మోసైఫన్ సర్క్యులేషన్ సిస్టమ్, పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ అని. ఇది రాసేస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి మనం ముందుగా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనేది చాలా సింపుల్ కూలింగ్ సిస్టమ్, పూర్వకాలంలో దీన్నే వాడారు. వాస్తవంగా ఇంజన్ కనుగొన్న మొదటి రోజుల్లో హయ్యెస్ట్ హీట్ ప్రొడ్యూస్ అయ్యేదన్నమాట ఇది ఈ ఫ్యూయల్స్ నుంచి. అప్పుడు కూడా మొదట్లో ఎయిర్ ద్వారానే దాన్ని కూల్ చేసేవాళ్ళు. తర్వాత కానీ అది లిక్విడ్ కూలింగ్ అంటే తర్వాత వాటర్ కూలింగ్ సిస్టమ్ అయింది. ఈ ఎయిర్ కూలింగ్ సిస్టంలో ఏం లేదు, వెరీ సింపుల్. సిలిండర్ ఇట్లా ఉంటుంది కదా, ఇది సిలిండర్ మీరు చూసుంటారు. ఈ సిలిండర్ బయట ఇట్లా రేకులు రేకులు ఉంటుంది, గమనించారా? మోటార్ సైకిల్ మీరు గమనిస్తారు, టూ వీలర్స్లో మోటార్ సైకిల్ కనిపిస్తుంది సన్నటి రేకు ఈ టైప్లో కదా, ఉందా లేదా? ఈ రేకుల్ని ఫిన్స్ అంటారనమాట. ఫిన్స్ ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా ఈ ఫిన్స్ని అమరుస్తుంది, అందుకోసం కొద్దిగా డిఫరెంట్గా రాశాను. వీటిని ఏమంటారంటే ఫిన్స్ అంటారు, FINS. ఈ ఫిన్స్ ఏంటంటే అల్యూమినియం మిశ్రమ లోహంతో తయారయ్యాయి. లోపల పిస్టన్, లోపల ఈ ప్యాసేజ్లన్నీ ఉంటాయి అన్నమాట, లోపలికి
ఈ ఇన్లెట్కి సంబంధించినటువంటి ఎయిర్ పోవడానికి, ఫ్యూయల్ పోవడానికి, బయటికి రావాల్సినటువంటి పొగను బయటికి రావడానికి అన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత ఇది పెట్రోల్ ఇంజిన్ అయితే ఇక్కడ ఒక స్పార్క్ ప్లగ్ తెలుసుగా. స్పార్క్ ప్లగ్ ఎట్లా ఉంటుందో, ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది పైన ఇట్లా ఈ టైప్లో. ఓకే, ఒక స్పార్క్ ప్లగ్, ఈ ప్యాసేజ్లు ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్యలో ఇట్లా రేకులు రేకులు ఉంటుంది. ఎందుకయ్యా ఈ రేకులు అంటే, ఇంజన్ యొక్క ఇంజన్లో ప్రొడ్యూస్ అయినటువంటి వేడిని ఈ రేకులు గ్రహిస్తాయి. ఓకే, ఈ రేకుల్లోకి గాలి బయట నుంచి ప్రసరిస్తుంటుంది అనమాట. వస్తుంది వేడి, చల్లగాలి వస్తుంది, వేడిగాలి బయటికి వెళ్ళిపోతుంది. ఈ సందుల్లోకి గాలి ప్రసరించి ఎయిర్, ఈ సందుల్లోకి ఇటేమో కూల్ ఎయిర్, రేకులు తగిలి బయటికి వెళ్ళేటప్పుడు హాట్ ఎయిర్. ఎందుకు హాట్ అయింది? ఈ రేకుల్లో ఉన్నటువంటి వేడిని పీల్చుకోవడం వల్ల. సో ఈ రకంగా ఇంజన్ ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, గాలి బాగా తగులుతున్నప్పుడు ఖచ్చితంగా ఇదంతా వేడెక్కుతుంది. వేడెక్కిన ఈ యొక్క బాడీని, బయట బాడీని ఫిన్స్ ద్వారా బయట గాలి తగలటం వల్ల ఇదంతా చల్లబడుతుంది. అందుకోసమే ఈ ఫిన్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మనం ఒక బండిని సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు వాటర్ సర్వీసింగ్కి ఇస్తాడు ఆ యొక్క టెక్నీషియన్ మెకానిక్. ముందు వాటర్ సర్వీసింగ్ ఎందుకు చేయాలంటే, దీని ఈ రేకుల మధ్యలో ఏ కొంచెం మట్టి పడ్డ, బురద పడ్డ, ఇది ఏమవుతుందంటే తన యొక్క ఎఫిషియెంట్గా పనిచేయదు, ఆ ఇంజిన్ ఎఫిషియెంట్గా పనిచేయదు అనమాట. అందుకోసం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలనేది ఒక మెకానిక్స్ చెప్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ రేకులు వలన చల్లబడేటువంటి ఈ రకమైన ఇంజిన్ని మనము ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అంటాం. దీన్ని ఏమంటాం? ఎయిర్ కూలింగ్ సిస్టమ్. ఓకే, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చాలా సింపుల్ సిస్టమ్, ఖరీదు తక్కువైన సిస్టమ్. దీని లాభాలు మరొకసారి చూద్దాం. ఇప్పుడు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ తెలిసినప్పుడు మనము ఏ రకమైన కూలింగ్ సిస్టమ్ని వాడుకోవాలో మనకు మనం డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ యొక్క లాభాలు చూద్దాం, అడ్వాంటేజెస్ సౌలభ్యాలని. చల్లటి ప్రాంతాల్లో కూడా చాలా ఉపయోగం ఇది. చల్లటి ప్రాంతం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నీరు లేక లిక్విడ్ గడ్డగట్టేటువంటి ప్రాంతాల్లో కూడా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఎందుకంటే మనము కొన్ని ఏరియాల్లో, ఉదాహరణకు గ్రీన్లాండ్ లాంటి ప్రాంతాల్లో, లేకపోతే నీరు చల్లగా ఉండి గడ్డగట్టే ప్రాంతాలు అమెరికా లాంటి ప్రాంతాల్లో, ఇంగ్లాండ్ లాంటి ప్రాంతాల్లో, యూరప్లో ఏమవుతుందంటే, ఆ రేడియేటర్ అంటే ఈ వాటర్ కూలింగ్ సిస్టమ్ లేకపోతే లిక్విడ్ కూలింగ్ సిస్టంలో ఇంజిన్ కూల్ చేయడం కోసం ఒక ద్రవం వాడతాం అనమాట. ఆ ద్రవం గడ్డగట్టిందనుకోండి, ఆ గడ్డగట్టినటువంటి ద్రవం మళ్ళీ లిక్విడ్గా మారటానికి ఒక చిన్న హీటర్ కాయిల్ వేయాల్సి వస్తుంది. దీంట్లో ఏం లేదు, జస్ట్ ఫిన్సే కదా ఉండేది, ఇంజన్ బయట సిలిండర్ ఇట్లా ఉంది కదా, దీని బయట ఈ ఫిన్సే. కాబట్టి ఈ ఫిన్స్ ఎప్పటికీ కూడా లోపల గడ్డగట్టే అవకాశం ఏమీ లేదు. కాబట్టి సో మనకి ఈ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వల్ల మనకి నీరు గడ్డగట్టదు, లిక్విడ్ గడ్డగట్టదు. కాబట్టి చాలా సౌకర్యమైన ప్లేస్, సౌకర్యమైన విషయం. బరువైన ఖరీదైన విడిభాగాలు కూడా ఉండవు. దీనికి ప్రత్యేకంగా ఏం లేదు, ఫిన్సే కాబట్టి బరువు కాదు, అది పెద్ద ఖరీదు కాదు. ఫిన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం కూడా చాలా తక్కువ, రేర్ ఆఫ్ ద రేర్ కండిషన్లోనే ఫిన్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఫిన్స్ మ్యాక్సిమం డ్యామేజ్ తిరిగిపోతాయి అన్నమాట. సో బరువైన ఖరీదైన విడిభాగాలు ఉండదు, అది కూడా ఒక లాభం. తర్వాత లీకేజ్ ఇబ్బందులు ఉండవు దీంట్లో, ఎయిర్ లీకేజ్ అని కానీ, వాటర్ లీకేజ్ అని కానీ, లిక్విడ్ కూలాంటి లీకేజ్ అని కానీ ఏమీ లేవు. కాబట్టి ఇది ఒక లాభం. తర్వాత నీరు దొరకని ప్రదేశాల్లో కూడా వాడుకోవచ్చు. ఇది కూడా మనకి జనరల్ విషయం ఏంటంటే, ప్రత్యేకంగా లీక్ నీళ్లు అనేవి దొరకని ప్లేస్లో సింపుల్గా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మరి వాటర్ కూలింగ్ సిస్టమ్ కూడా త్వరగా వామప్ అవుతుంది, ఇది ముఖ్యం. మీకు తెలుసు కదా, లారీలు బస్సులు అట్లా స్టార్ట్ చేయగానే టూ వీలర్ని స్టార్ట్ చేసి టక్కన వెళ్ళిపోయినట్టు వెళ్ళవు కదా. టూ వీలర్ మనం ఏం చేస్తాం, స్టార్ట్ చేస్తాం, కొద్దిగా రైడ్ చేస్తాం, తర్వాత క్లచ్ పట్టుకొని గేర్ వేసేస్తాం, క్లచ్ వదిలేసి వెళ్ళిపోతాం అంతే. వితిన్ 5 or 10 seconds మనం అక్కడి నుంచి కదులుతాం. కానీ లారీ బస్సు లాంటి కారు లాంటివి అంత తొందరగా స్టార్ట్ చేయగానే వెంటనే గేర్ వేసి ముందుకు పోరు. ఎందుకని చెప్పండి, కొద్దిగా ఆ ఇంజన్ వామప్ చెందాలి, కొద్దిగా హీట్ అవ్వాలి. కొద్దిగా హీట్ అయినప్పుడు మాత్రమే ఆ ఇంజన్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది, లేకపోతే కొంచెం ముందుకెళ్ళి ఆగిపోతుంటుంది. కొద్దిగా హీట్ అదేంటి, వామప్ అవడం కొరకు అవసరం ఉంటుందన్నమాట ఇది లిక్విడ్ కూలెంట్ సిస్టంలో. కానీ ఎయిర్ కూలింగ్ సిస్టంలో అదేం లేదు, ఇంజన్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వామప్ చెందేటువంటి విధానంలో మనకి వామప్ చెందే టైమ్స్ అవసరం లేదనమాట, గబాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంధనం కొద్ది గొప్ప ఇక్కడ ఉపయోగపడుతుంది, లాభపడుతుంది అనమాట. తర్వాత మెయింటెనెన్స్ చాలా చౌక, మెయింటెనెన్స్ అనేదే లేదు. అదే ఇంకో రకమైనటువంటి కూలింగ్ సిస్టంలో అయితే మెయింటెనెన్స్ ఉంటుంది, దాంట్లో నీళ్ళు పోయటము, లిక్విడ్ పోయటము, అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేయటము,
అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిగా ఖరీదది, ఇక్కడ మాత్రం చౌక. సో ఈ 6 లాభాలు ఎయిర్ కూలింగ్ సిస్టంలో ఉన్నాయి. ఓకే, కానీ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ని బాగా తగ్గిస్తున్నారు, కేవలం 2-వీలర్స్లోనే వాడుతున్నారు. ఎక్కడో ఒక ట్రాక్టర్లలో, తక్కువ కెపాసిటీ కలిగిన ట్రాక్టర్లలో ఎయిర్ కూలింగ్ వాడుతున్నారు, కానీ చాలా నెగ్లిజిబుల్ అనమాట, నెగ్లిజిబుల్గా వాడుతున్నారు. మరి ఈ 2-వీలర్లో కూడా ఎక్కువ ఎయిర్ కూలింగ్ వాడతారు, కొన్ని స్పోర్ట్స్ బైకుల్లో వాటిలో మాత్రం మళ్ళీ అక్కడ కూలింగ్ వాడుతున్నారు. ఈ రకంగా ఎయిర్ కూలింగ్ ఇంకా ఉంది, ఫ్యూచర్లో ఎయిర్ కూలింగ్ మొత్తం పోతుందని, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో నడుస్తుందని, దానివల్ల ఎఫిషియన్సీ బాగా పెరుగుతుందని చెప్తున్నారు. ఇవి లాభాలు, నష్టాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎయిర్ కూలింగ్ యొక్క డిసడ్వాంటేజెస్, ఇబ్బందులు అసౌకర్యాలు ఏంటో చూద్దాం. ఈ ఎయిర్ కూలింగ్తో ఇందాక లాభాలు చెప్పుకున్నాం కదా, కొన్ని ఇబ్బందులు, నష్టాలు, అసౌకర్యాలు ఉన్నాయి. దీన్ని డిసడ్వాంటేజెస్ అంటారు. డిసడ్వాంటేజెస్లో ముఖ్యమైనది అధిక ధ్వని. ఎయిర్ కూలింగ్ అండ్ వాటర్ కూలింగ్ని కంపేర్ చేస్తే అదే కెపాసిటీకి, అంటే 50 HP లేకపోతే 35 HP, 100 HP ఇంజన్లలో, రెండిటికి కంపేర్ చేస్తే, దీని ఎయిర్ కూలింగ్తో రెండు ఇంజన్లు ఉన్నాయి, ఈ రెండు ఇంజన్ల కెపాసిటీ ఒకటే కావాలి, అంటే 100 HP. ఇది 100 HP, ఇది 100 HP, రెండు కెపాసిటీ ఒకటే. కానీ ఇదేమో ఎయిర్, ఇది వాటర్ కూలింగ్తో పనిచేస్తాయి అనుకున్నాం. దీని యొక్క సౌండ్ని మనం వినలేము ఇంకా 100 HP దగ్గర అయితే. ఎఫిషియన్సీ బాగా తక్కువ, అంతేకాకుండా సౌండ్ ఎక్కువ, అధికమైన ధ్వని, తక్కువ కంప్రెషన్ రేషియో. కంప్రెషన్ రేషియో గురించి ముందు చాప్టర్లో చెప్పడం జరిగింది. అంటే బయట నుంచి తీసుకున్నటువంటి ఎయిర్ ఉంది కదా డీజిల్ ఇంజిన్ అనుకుందాం, డీజిల్ ఇంజిన్లో ఏం జరుగుతుంది, ముందుగా సక్షన్ స్ట్రోక్లో ఎయిర్ మాత్రం స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటుంది కదా, అది పీల్చుకున్నప్పుడు 1:22 వరకు కూడా కంప్రెస్ అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ అయితే 1:6, 1:12 వరకు ఉంటుంది. కానీ ఎయిర్ కూలింగ్లో ఎక్కువ కంప్రెస్ చేయలేము. ఎక్కువ కంప్రెస్ చేస్తే అంటే గుర్తుందా, ఇదేగా సిలిండర్, ఇది పిస్టన్ కదా, ఇది లాక్కుంటుంది కదా గాలిని బయట నుంచి, మన డీజిల్ ఇంజిన్ అనుకుందాం, గాలిని ఇక్కడి నుంచి లాక్కుంటుంది, ఇటు నుంచి పంపిస్తుంది, సరే ఇది పక్కన పెడదాం. ఎగ్జాస్ట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు ఈ ఒకసారి సక్షన్ స్ట్రోక్లో మొత్తం పీల్చుకుంది, కంప్రెషన్ స్ట్రోక్లో ఈ రెండు క్లోజ్ అయి ఉంటాయి. ఇక్కడ 22 times ఆఫ్ గాలిని తీసుకుంటే 1 time ఆఫ్ గాలి అంటే 22 units ఆఫ్ వాల్యూమ్. ఎంత గాలిని, 22 volumes గాలిని, 22 units గాలిని తీసుకుంటే, అది క్యూబిక్ మీటర్ కావచ్చు, క్యూబిక్ సెంటీమీటర్ కావచ్చు, క్యూబిక్ మిల్లీమీటర్ కావచ్చు, ఇంత గాలిని తీసుకుంటే 22 అనుకుంటే ఎంత, ఇంతకంటే తక్కువ. అక్కడి నుంచి ఇంత తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఇది కంప్రెషన్ రేషియో ఎక్కువ పొందలేదు, ఎందుకంటే ఇంజిన్ యొక్క కెపాసిటీ తక్కువ ఉంటుందన్నమాట, డ్యామేజ్ అయిపోతుంది. కంప్రెషన్ రేషియో అంటే మీకు అర్థమైందిగా, ఇంత గాలి ఇంత తీసుకురావటం. ఈ కంప్రెషన్ రేషియో ఎక్కువ పొందలేము, అందువల్ల ఇంజిన్ ఎఫిషియన్సీ పెద్దగా పనిచేయదు. తర్వాత ఇంజిన్ త్వరగా బలహీనపడుతుంది, తొందరగా ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, చాలా వీక్ అయిపోతుంది. అప్పుడు ఇంజన్ యొక్క లోహం ఏదైతే ఉందో ఈ ఎయిర్ కూలింగ్ సిస్టంలో, ఈ ఇంజన్ లోహం తొందరగా వీక్ అయిపోతూ ఉంటుంది, అదొక సమస్య ఉంది. తర్వాత ఫ్యాన్ వాడితే అది, కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని రకాల కంపెనీలు ఏం చేస్తాయంటే, ఈ యొక్క ఇదే కదా ఫిన్స్, ఈ ఫిన్స్ లోపలికి గాలిపోయి బయటకు రావాలి, గాలిపోయి బయటకు రావాలి కదా, ఆటోమేటిక్గా జరుగుతుంది, ప్రత్యేకమైన సిస్టమ్ ఏమి ఉండదు, గాలి దాన్ని తగలటం బయటకు వెళ్ళిపోతుంది. ఊహ కోసం ఇట్లా పోయి ఇట్లా వస్తున్నట్టు నట్టేం లేదు, అట్లా వస్తుంది బయటకు వెళ్ళిపోతుంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ఫ్యాన్ పెడతారు కొన్ని కంపెనీలు, అప్పుడు బయట ఇప్పుడు పెద్దగా ఈ కంపెనీలు మనకు కంపెనీలు కనపడటం లేదు, ఈ ఒక ఫ్యాన్ని బయట నుంచి గాలి లాగి ఉఫ్ఫని తోస్తుంటాయి అన్నమాట దాని మీదకి. అందువల్ల మరి ఒక ఫ్యాన్ తిప్పాలంటే మరి కొంచెం శక్తి వృధా అవుతుంది కదా. సో ఇటువంటి ఫ్యాన్ వాడితే, వాడటం తక్కువ, వాడితే కొంచెం శక్తి వేస్ట్ అయిపోతుంది. అసలు మొత్తం మీద చూస్తే తక్కువ దక్షత కలిగినటువంటి ఇంజన్, ఎయిర్ కూలింగ్ ఇంజన్ అనేది తక్కువ దక్షత కలిగిన ఇంజన్. కానీ ఎకానమీ పర్పస్లో చౌకగా ఒక ఇంజన్ నడిపించాలంటే ఎయిర్ కూలింగ్ సిస్టమే మంచిది, ఎందుకంటే 2-వీలర్ సిస్టంలో దాదాపు ఎయిర్ కూలింగ్ సిస్టమే వాడబడుతుంది. సో ఎయిర్ కూలింగ్ అంటే ఏమిటి, ఎయిర్ కూలింగ్ అడ్వాంటేజెస్, ఎయిర్ కూలింగ్ డిసడ్వాంటేజెస్ కూడా నేర్చుకున్నాం. ప్రస్తుతానికి ఈ క్లాస్ని ఆపుదాం. 1-2 సార్లు 3 సార్లు మీరు ఈ వీడియోని చూడండి, చూసి నాకు రిప్లై ఇవ్వండి, ఎలా ఉంది ఏంటి మీకు అర్థమైందా లేదా చెప్తే. ఎందుకంటే మనం ఒక 6+2 8 మార్కుల కోసం ఇమ్మీడియట్గా ట్రై చేద్దాం. ఈ క్లాస్ మీరు మంచిగా వింటే దీంట్లో 6 మార్కులు గ్యారంటీ వస్తే, ఓకే లక్కీగా దీంట్లోనే వచ్చిందంటే 2 మార్కులు కూడా రావచ్చు. కాబట్టి ఈ క్లాస్ని ఆపుదాం, మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్.